Welcome to the my YouTube channel Small Scale Industries Paper Plates and Paper Cups and Paper Plate Raw Materials. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోలో సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబుల్ డై పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ అంటారు. ఈ మిషన్లో ఏ ఏ ప్లేట్ తయారు చేసుకోవచ్చు, ఏ ప్లేట్ తయారు చేసుకోకూడదు అని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనము సెమీ ఆటోమేటిక్ డబుల్ డై మిషన్లో మనం ఇలాంటి రా మెటీరియల్ షీట్లు ఉపయోగించి, బఫే ప్లేట్ రా మెటీరియల్ షీట్లు ఉపయోగించి మనము ఇలాంటి బఫే ప్లేట్ సర్కిల్ బఫే ప్లేట్ కానీ, అట్ ద సేమ్ టైమ్ మనకు స్క్వైర్ టైప్ బఫే ప్లేట్లు కానీ మనం ఇలాంటి ప్లేట్లు మనం తయారు చేసుకోవచ్చు. ఒక డైలో స్క్వైర్ డైలో ఇలాంటి స్క్వైర్ బఫే ప్లేట్ తయారు చేసుకోవచ్చు, ఒక డైలో సర్కిల్ గుండటి బఫే ప్లేట్ తయారు చేయవచ్చు. ఇలాంటి రా మెటీరియల్ షీట్ అనేటివి మనం ఉపయోగించి తయారు చేసుకోవచ్చు. అదేవిధంగా మనం ఎక్స్ట్రా డై కొనుక్కొని ఇలాంటి సిట్టింగ్ ప్లేట్ తయారు చేసుకోవాలనుకుంటే, మనం ఎక్స్ట్రా డై కొనుక్కొని ఇలాంటి సిట్టింగ్ ప్లేట్ తయారు చేసుకోవాలంటే ఇలాంటి ప్లేట్ తయారు చేసుకోవచ్చు. అదనంగా డై కొనుక్కొని ఇలాంటి గోల్డ్ కలర్ సిల్వర్ కలర్ సిట్టింగ్ ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు. మనము ఈ మిషన్లో మనం ఎలాంటి ప్లేట్ తయారు చేసుకోలేమంటే, ఇలాంటి టిఫిన్ ప్లేట్ అని, డోనా కప్పులని, ప్రసాద కప్పులని, స్నాక్స్ ప్లేట్స్ అని తయారు చేసుకోలేము. ఈ సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ మిషన్లో ఇలాంటి టిఫిన్ ప్లేట్ స్నాక్స్ ప్లేట్స్ తయారు చేసుకోలేము. అదేవిధంగా ఈ సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబుల్స్ ఇలాంటి పేపర్ కప్పులని, టీ కప్పులని, ప్రసాద కప్పులని, జ్యూస్ కప్పులని, వాటర్ గ్లాసులని తయారు చేసుకోలేము. గమనించవలసిందిగా కోరుచున్నాను, ఇలాంటి సెమీ ఆటోమేటిక్ డబుల్ డై మిషన్లో ఇలాంటి బఫే ప్లేట్ సర్కిల్ బఫే ప్లేట్స్ కానీ, ఇలాంటివి స్క్వైర్ బఫే ప్లేట్ కానీ తయారు చేసుకోవచ్చు. సో మనము ఇంకా దీని గురించి ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మిషన్లో కొనుక్కొని, రా మెటీరియల్ కొనుక్కొని, ప్లేట్లు తయారు చేసుకుని మీరు అమ్ముకునే విధానం ఉంటేనే వ్యాపారం మొదలు పెట్టవలసిందిగా కోరుతున్నాను. ఆన్లైన్లో కానీ వార్తాపత్రికల్లో కానీ మిషన్ ఇస్తాము, రా మెటీరియల్ ఇస్తాము, తయారు చేసిన ప్లేట్స్ మేము తిరిగి కొంటాము, మీకు తయారు చేసిన ప్లేట్స్ బైబ్యాక్ ఉంటుంది, అగ్రిమెంట్ ఉంటుంది, ఇటువంటి ప్రకటనలకు మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దు. ముఖ్యంగా మహిళలకు జాగ్రత్త పడవలసిందిగా కోరుచున్నాను. ఈ డబుల్ డై మిషన్లో వచ్చే మోటార్ 2 HP మోటార్ ఉంటుంది. ఈ 2 HP మోటార్నే మనం ఇంటి కరెంటు కాకుండా, డొమెస్టిక్ కరెంటు కాకుండా కంపల్సరీగా క్యాటగిరీ 2 లైన్లో ఫిట్ చేసుకోవడం వల్ల భవిష్యత్తులో మీకు ఎలాంటి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవని మంచి సలహా ఇస్తున్నాను, పాటించండి. ప్రతి ప్లేట్ మీద వచ్చే లాభం 10 పైసల నుంచి 15 పైసలు ఉంటుంది. ప్రతి ప్లేట్ మీద వచ్చే లాభం 10 పైసల నుంచి 15 పైసలు ఉంటుందని గమనించవలసిందిగా కోరుతున్నాను. వెల్కమ్ టు ది మై యూట్యూబ్ ఛానల్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పేపర్ ప్లేట్స్ అండ్ పేపర్ కప్స్ అండ్ పేపర్ ప్లేట్ రా మెటీరియల్స్. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోలో మనము బఫే ప్లేట్లు లేదంటే సిట్టింగ్ ప్లేట్స్ ఏ విధంగా తయారు చేసుకోవచ్చు అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిషన్లో కొనుక్కొని, రా మెటీరియల్ కొనుక్కొని, ప్లేట్లు తయారు చేసుకుని మీరు అమ్ముకునే విధానం ఉంటేనే వ్యాపారం మొదలు పెట్టవలసిందిగా కోరుచున్నాను. ఆన్లైన్లో కానీ వార్తాపత్రికల్లో కానీ మిషన్ ఇస్తాము, రా మెటీరియల్ ఇస్తాము, తయారు చేసిన ప్లేట్స్ మేము తిరిగి కొంటాము, మీకు తయారు చేసిన ప్లేట్స్ బైబ్యాక్ ఉంటుంది, అగ్రిమెంట్ ఉంటుంది, ఇటువంటి ప్రకటనలకు మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దు. ముఖ్యంగా మహిళలకు జాగ్రత్త పడవలసిందిగా కోరుచున్నాను. సో మనం పేపర్ ప్లేట్ బిజినెస్ స్టార్ట్ చేసాము కూడా, మీకు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను, దయచేసి వినవలసిందిగా కోరుతున్నాను. ఇప్పుడు మనం బిజినెస్ ఏ విధంగా స్టార్ట్ చేసుకోవాలి, ఫర్ ఎగ్జాంపుల్ మీ విలేజ్లో కానీ, మీ గ్రామంలో కానీ, మీ పట్టణంలో కానీ, మీ నగరంలో కానీ, మీ సిటీలో కానీ, మీ రాష్ట్రంలో కానీ, మనము మన ఏరియాలలో ఎవరెవరు పాత కస్టమర్లు, పాతగా పెట్టిన మిషన్ ఎవరైనా ఉంటే గమనించాల్సి, మీ గ్రామంలో కానీ, మీ పట్టణంలో కానీ, మీరు మిషన్ కొనుక్కునే ముందర మీ ఊళ్ళో ఎన్ని మిషన్లు ఉన్నాయో దయచేసి ఎంక్వైరీ చేసుకుని వ్యాపారం మొదలు పెట్టవలసిందిగా కోరుచున్నాను. సో మా దగ్గర మిషన్ కొనే అమ్మే విధానం ఎలా ఉంటుందంటే, గ్రామానికి ఒక మిషన్ ఉంటుంది, పట్టణానికి 1-2 మిషన్లు ఉంటాయి, నగరానికి 3-4 మిషన్లు ఉంటాయని గమనించవలసిందిగా కోరుచు. సో మనము ఈ బఫే ప్లేట్లు ఏ విధంగా తయారు చేసుకోవాలి, మనం ఏ మిషన్లు తయారు చేసుకోవాలనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ బఫే ప్లేట్ తయారు చేసుకోవాలనే ముందు రా మెటీరియల్ షీట్ ఏ విధంగా ఉంటాయి,
ఏ కలర్లో ఉంటాయి ఎలా ఉంటాయి అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ బొఫే ప్లేట్ రా మెటీరియల్ గ్రీన్ కలర్ షీట్ 13x13 సైజ్ ఉంది. ఇలాంటి గ్రీన్ కలర్ షీట్ మనకి 13x13 సైజ్ ఉంటుంది. ఇలాంటి సిల్వర్ కలర్ బొఫే ప్లేట్ రా మెటీరియల్ షీట్ 13x13 సైజ్ ఉంటుంది. మనకి షీట్ జిఎస్ఎం వచ్చి 80 GSM ఉంటుంది. సో ఇలాంటి బొఫే ప్లేట్లు మనం తీసుకున్న తర్వాత ఇలాంటి ప్లేట్లు ఇలాంటి రౌండ్ కలర్ బొఫే ప్లేట్లు కానీ మనకు స్క్వైర్ బొఫే ప్లేట్లు కానీ ఈ విధంగా ఉంటాయి. సో మనకు రా మెటీరియల్ షీట్ కాస్ట్ ఎంత పడుతుంది, మనం షీట్ కొనుక్కుని ఇంటికి తెచ్చుకున్న తర్వాత మనకు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఎంత పడతాయి, సో మనకి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కానీ ప్లేట్ తయారవడానికి ఎంత పవర్ బిల్ పడుతుంది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇలాంటి బొఫే ప్లేట్ రా మెటీరియల్ గ్రీన్ కలర్ షీట్ వచ్చేసి సుమారుగా 1.20 పైసల నుంచి 1.25 పైసలు ఉంటుంది. ఇలాంటి మల్టీ కలర్ రా మెటీరియల్ షీట్ వచ్చేసి మనకి 1.35 పైసల వరకు ఉంటుంది. ఇలాంటి సిల్వర్ కలర్ రా మెటీరియల్ షీట్ వచ్చేసి 1.20 రూపాయలు ఉంటుంది. సో ఇలాంటి షీట్లు మనం ఇంటికి తెచ్చుకోవడానికి హెవీ లోడ్ ఎక్కువ మనం బల్క్లో మనం రా మెటీరియల్ షీట్ తెచ్చుకుంటే మనకి ట్రాన్స్పోర్ట్ ఫ్యాక్టరీ నుంచి రా మెటీరియల్ షీట్ ఫ్యాక్టరీ నుంచి ఇంటి వరకు మనం తెచ్చుకోవడానికి 5 పైసల నుంచి 10 పైసలు షీట్కు ట్రాన్స్పోర్ట్ వస్తుంది. ఇలా షీట్ తెచ్చుకున్న తర్వాత ఇలాంటి బొఫే ప్లేట్ తయారు చేసుకోవాలనుకుంటే మనకి మిషన్లో పెట్టి ఆపరేట్ చేస్తే మనకు 2 పైసల నుంచి 5 పైసల పవర్ బిల్ వస్తుంది. సో ఈ విధంగా మనము ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమవ్వాలంటే ఇలాంటి షీట్ 1.20 రూపాయలు పడితే ఈ షీట్ని మనం ఇంటికి తెచ్చుకోవడానికి 5 పైసలు ట్రాన్స్పోర్ట్ అనుకుంటే 1.25 పైసలు మనకి ఇంటికి చేరుతుంది. సో మనం ఇంటికి తెచ్చుకున్న తర్వాత మనం ప్లేట్ తయారవడానికి మనకు 2 పైసలు అంటే టోటల్గా మనకి 1.27 పైసల నుంచి 1.30 పైసల ప్లేట్ తయారవుతాయి. మనం ఈ ప్లేట్స్ అని మార్కెట్లో ఎంత కమ్ముకోవాలనేది మీకు చెప్తాను. 1.30 పైసల ప్లేట్ తయారవుతాయి. మనము సుమారుగా 10 పైసల నుంచి 15 పైసలు 10 పైసల నుంచి 15 పైసలు లాభాలు పెట్టుకొని అమ్ముకోవాల్సిందిగా కోరుతున్నాను. సో ప్రతి ప్లేట్ మీద వచ్చే మార్జిన్ వచ్చేసి 10 పైసల నుంచి 15 పైసలు 10 పైసల నుంచి 15 పైసలు ఉంటాయని గమనించవలసిందిగా కోరుతున్నాను. సో ప్యాకింగ్ కట్టుకునే విధానం ఎలా ఉంటుందంటే మనము మీ ఏరియాలో ఫర్ ఎగ్జాంపుల్ 15 ప్లేట్లు అంటే 15 ప్లేట్లు కట్టమంటే ఇలాంటి 14 ప్లేట్లు కట్టి వాటికి ఒక కవర్ పాలిథిన్ కవర్ వస్తుంది. ఇలాంటి ప్యాకింగ్ కవర్లో పెడితే మనకి ప్యాకింగ్ కవర్ అనేది సుమారుగా 50 పైసలు ఉంటుంది. అంటే మనకి 15 ప్లేట్లు అనుకుంటే 14 ప్లేట్లు ప్లస్ కవర్తో కలిపి ప్లేట్ గిరికి కౌంట్ అవుతుంది కాబట్టి 15 ప్లేట్లు అవుతాయి. సో ఇంకా మీకు అర్థమవ్వాలంటే 20 ప్లేట్స్ అంటే మనకి కొన్ని ఏరియాలలో 18 ప్లేట్స్ కడుతున్నారు, కొన్ని ఏరియాలో 19 ప్లేట్స్ కడుతున్నారు. సో 18 ప్లేట్స్ లేదంటే 19 ప్లేట్స్ అంటే కవర్తో కలిపి 20 ప్లేట్స్ కౌంట్ అవుతాయని గమనించండి. మనకి ప్లేట్ కూడా మనకి ప్లేట్ కాస్ట్ పడుతుంది అని గమనించవలసిందిగా కోరుతున్నాను. మీకు కవర్ మీద మీకు అదనంగా ప్లేట్ కాస్ట్ కౌంట్ అవుతుంది కాబట్టి అదనంగా మీకు ఎక్స్ట్రాగా కవర్ మీద 1 రూపాయి మీకు మార్జిన్ ఉంటుందని గమనించవచ్చు.